ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం రసవత్తంగా కొనసాగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం మెయిన్ హైలైట్గా నిలిచిన పాయింట్ ల్యాండ్ టైట్లింగ్. ఇకపోతే ఈ చట్టం మీద ఒక ట్వీట్ తాజాగా మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్ వేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం మీద మనసులో ఏదో పెట్టుకుని ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి ఏదేదో పోస్ట్ చేసి మళ్ళీ చెరిపేసి మళ్ళీ రాసేసి ఏదేదో చేద్దాం అనుకుని బొక్క బోర్ల పడ్డారు. ఇంతలోనే మళ్ళీ దాన్ని సరిదిద్దేసి ఇంకా ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమల్లోకి రాకముందే ఇలా జరిగిందంటూ ఇంకో రెండు పదాలు కలిపి మళ్ళీ పోస్ట్ చేశారు. దీంతో కొందరు దానికి సమాధానంగా అసలు ఈ చట్టం అమల్లోకి రాకపోతే నీకెలా అన్యాయం జరుగుతుంది అంటూ ప్రశ్నల వర్షం కురిపించడంతో ఆయన సమాధానం ఇవ్వలేక సైలెంట్ అయ్యారు. ఇదిలా ఉండగా కృష్ణా జిల్లా వెన్నకోట గ్రామంలో తనకు వారసత్వంగా వచ్చిన భూమికి సంబంధించి ఉన్న సమస్య మీద ఆయనకు అధికారులు వివరణ ఇచ్చారు. ఆ భూమిలో పివి రమేష్తో పాటు ఆయన సోదరులకు కూడా భాగం ఉందని, ఆ క్రమంలో భూమి మ్యుడియేషన్ కోసం వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు వివరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మ్యుటేషన్ కోసం పలు పత్రాలు సమర్పించాల్సి ఉండగా రమేష్ అవేవి చూపించకుండా దరఖాస్తు చేశారని, అందుకే ఈ ప్రక్రియ ముందుకు సాగలేదని తహసీల్దార్ తేల్చేశారు. దీంతో అనవసరంగా ఇల్లు మీ ట్రాప్లో పడి పరువు పోగొట్టున్నారని ఆయన నెటిజన్స్ విమర్శిస్తున్నారు.